హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే స్వప్న ఆపుతుంది. ఎక్కడికి వెళ్తావో, రాజ్ ఎంతకంటే ఎక్కువ మాటలు నేను చాలాసార్లు అన్నాడు. అప్పుడు కూడా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావో, ఇది నీ ఇల్లు, నీకు హక్కు ఉంది. ఇది నీ ఇల్లు అనుకున్నప్పుడు ఒకరు వెళ్ళిపోమన్నా నువ్వు వెళ్ళకూడదు. దయచేసి ఎక్కడికి వెళ్తావో వద్దు, ఇక్కడే ఉండవే. అంతకుముందు ఒక్కోసారి నేనే చా అనుకున్నాను. కావ్య ఎన్ని మాటలన్నా ఎలా భరిస్తుంది, ఎలా ఇక్కడ ఉంటుంది? కావ్య వెళ్ళిపోవచ్చు కదా అని నేను కూడా అనుకున్నాను. కానీ అలాంటి సందర్భాల్లోనే నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకే వెళ్ళిపోతున్నావు? ఏదో రాజు కోపంలో అన్నాడు, నువ్వు పట్టించుకోవద్దు, ఇది నీ ఇల్లు, నీ హక్కు అని అంటుంది స్వప్న. అక్క, దయచేసి నన్ను నువ్వు అడ్డుకోవద్దు. నువ్వు చెప్పడం కాదు, దేవుడు చెప్పినా నేనైతే ఇక్కడ ఉండను, ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. నిజమే, ఆయన ఇప్పుడు కంటే ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నారు. అయినా నేను ఉన్నాను, కానీ నా భార్యగా నువ్వు పనికిరావు, నా మనసులో నీకు స్థానం లేదు, అసలు ఇంటి కోడలిగా కూడా నువ్వు ఉండటానికి పనికిరావు అని అన్నారు. ఈ మాట నన్ను ఎప్పుడు అనలేదు. ఈ మాట అనడం కంటే నన్ను ఓ దెబ్బ వేసినా చంపేసినా నేను బాధపడేదాన్ని కాదు. కానీ ఆయన భార్యగా నేను పనికిరాను అన్నారు. ఆ మాట అన్నా కూడా నా మనసు చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంకా ఇక్కడ నేను ఉండలేను, దయచేసి నన్ను ఆపద్దు అని చెప్పి కావ్య రెండు చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జోరున వర్షం పడుతూ ఉంటుంది. రాజ్ దగ్గరికి వెళ్ళి, ఇందిరాదేవి, రాజ్ తను వెళ్ళిపోతుంది, కోపంలో ఏదో ఆవేశంలో అన్నావు నువ్వు. ఆ మాటని వెనక్కి తీసుకొని, నీ భార్యని నువ్వు లోపలికి పిలువు, మేమెంత చెప్పినా తను లోపలికి రాదు, నువ్వు పిలిస్తేనే వస్తుంది, వెళ్ళు రాజ్, వెళ్ళు, వెళ్ళి తనని ఇంట్లోకి రమ్మని చెప్పు. చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు, అవి మానవ సహజం. రుద్రాని చెప్పిన మాటలు నువ్వు విని నీ భార్యని నువ్వు బయటకు వెళ్ళిపోమనడం, భారీగా పనికిరాదనడం కరెక్ట్ కాదు. రాజ్, అపర్ణ అంటే నీకెంత ఇష్టమో కావ్యకి కూడా అంతే ఇష్టం. కన్న తల్లిలాగా చూసుకుంది. అంతెందుకు, అపర్ణ కూడా కావ్యకు చేసినంత సపోర్టు నీకు కూడా చేయలేదు. అత్త కోడళ్ళు తల్లి కూతురులాగా అంతలా కలిసిపోయారు అంటే ఏమిటర్థం? కావ్యకి మీ అమ్మ మీద అంత ప్రేమ, ఆ ప్రేమనే నువ్వు అనుమానిస్తున్నావా? కావాలనే కావ్య అపర్ణకి ఇలాంటి పరిస్థితి తెస్తుందని నువ్వు ఎలా అనుకుంటావు? ఏదో పొరపాటు జరగడం వల్ల జరిగిందని కావ్య చెప్పింది కదా. కావ్య ఏ రోజైనా అబద్ధాలు చెప్పిందా? లేనిపోని మాటలు చెప్పిందా? అలా చెప్పేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాల్సింది పోయి ఏ తప్పు చేయని నీ భార్యను అపార్థం చేసుకుంటావా అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ, ఇంతవరకు నీ మాట నేను జవ దాటలేదు. కానీ అమ్మ, అమ్మ ఎలా ఉంది? అమ్మ చనిపోయే పరిస్థితిలో ఉంది, కోమలో ఉంది. కోమలో ఉంది అంటే ఏంటర్థం, ఏంటర్థం? మా అమ్మని ఆ పరిస్థితికి నెట్టిన ఆ రాక్షసి నా కళ్ళ ముందు ఉంటే నాకు నచ్చడం లేదు. మీరందరూ ఎన్ని మాటలు చెప్పినా నాకు అనవసరం. మా అమ్మని మళ్ళీ యథాస్థితికి తెస్తుందా? అమ్మ కలవడానికి కారణం తనే కదా, తను వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోయిన మనిషిని వెనక్కి పిలవద్దు అని చెప్పేసి కోపంగా రాజ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక కావ్య వర్షంలో తడుచుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హాస్పిటల్లో అపర్ణ కళ్ళల్లో కన్నీరు వస్తుంది. కావ్య గురించి ఆలోచించుకొని ఇక కన్నీరు చూసి నర్సు ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాక్టర్, డాక్టర్, ఈ పేషెంట్కి కళ్ళల్లో కన్నీరు వస్తుంది, చేతులు కూడా కొంచెం కదులుతున్నాయి డాక్టర్ అని అనగానే, ఓ మై గాడ్, తను కోమాలో నుంచి బయటకు వస్తుంది, అందుకనే ఇవి సింప్టమ్స్, వెంటనే నేను చెప్పిన మందులు తీసుకురండి అని చెప్పి మందులు తెప్పించి అపర్ణకి ఎక్కిస్తారు. అలా ఎక్కించగానే కొంచెం తనలో చలనం వస్తుంది, కళ్ళు ఆర్పుతుంది, నోటితో ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఇక వెంటనే రాజ్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ గారు. రాజ్, వెంటనే మీరు రండి, మీ అమ్మగారు కోమల నుంచి బయటపడ్డారు అని అనగానే రాజు సంతోషంతో, డాక్టర్ మీరు చెప్పేది అని అంటే, అవును, తను కళ్ళు ఆర్పుతుంది, తన చేతులు కూడా కదలికలు బాగానే ఉన్నాయి,
మీరు వస్తే తను ఏదో చెప్పాలనుకుంటుంది అని అనగానే చాలా సంతోషంతో కిందకు వస్తాడు. నానమ్మ నాన్న అందరు వినండి, అమ్మ కోమాల నుంచి బయటకు వస్తుందంట, డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు అని అనగానే ఇక సుభాష్ చాలా సంతోషపడతాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఎలాగో అపర్ణకి అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టే నీ భార్య కావ్యను పిలవరా, ఇప్పుడు కావ్య ఇంట్లో లేదు అని తెలిస్తే మీ అమ్మ చాలా బాధపడుతుంది అని అనగానే డాడీ దయచేసి తనని వెనక్కి పిలువు అని మాత్రం అనద్దు, ముందు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి కంగారు కంగారుగా హాస్పిటల్కి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత అపర్ణ రాజును చూసి కన్నీరు పెట్టుకుంటుంది. కావ్య ఎక్కడా అంటూ చుట్టుపక్కల కళ్ళతో చూస్తూ ఉంటుంది. కావ్య ఎక్కడా కనిపించదు. సుభాష్ కూడా వస్తాడు, అందరినీ అలా చూస్తుంది. డాక్టర్, అమ్మ ఏమి మాట్లాడడం లేదేంటి, అమ్మ కోమాలో నుంచి వచ్చిందన్నారు కానీ అమ్మ మాట్లాడడం లేదేంటి అని అంటే, అయ్యో రాజ్ కంగారు పడద్దు, తను ఇలా చూస్తుంది అంటే ఇంకొంచెం సేపట్లో తను మాట్లాడుతుంది, అన్నీ ఒకేసారి చేయలేరు కదా, ఫస్ట్ చేతులు కదిపింది ఇప్పుడేమో కళ్ళతో ఏదో చెప్పాలని చూస్తుంది, తను మాట్లాడుతుంది కూడా అని చెప్తారు. ఇక కాసేపటి తర్వాత రాజును చూసి కావ్య కావ్య ఏది అని అడుగుతుంది. అమ్మా అంటూ దగ్గరకు వచ్చి చాలా ఎమోషనల్ అవుతాడు రాజ్. రాజ్ నాకేం పర్వాలేదు, నాకేం కాలేదు, కావ్య కావ్య ఎక్కడా, కావ్య వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను, అలాంటి కావ్య ఏది, కావ్యని నేను చూడాలి అని అంటుంది. ఏంటి మమ్మీ, ఏంటి నువ్వు మాట్లాడేది, కావ్య వల్ల నువ్వు ప్రాణాలతో ఉండటం ఏంటి, కావ్య వల్లే కదా నీకు ఈ పరిస్థితి, అసలు అన్నీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడద్దు, ముందు నీకు ఏ ప్రమాదం లేదు అంతే చాలు అని అంటే, రాజ్ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, కావ్య ఏది, నేను కావ్యని వెంటనే నేను చూడాలి, ఇంతకాలం నేను కోమాలో ఉన్నా నాకు ఏది గుర్తు రాలేదు, నాకు జన్మనిచ్చిన తల్లి కూడా నా కళ్ళల్లో మెదల్లేదు, నా కన్న కొడుకువి నువ్వు కూడా నా కళ్ళల్లో మెదల్లేదు, అదేంటో ఏ దేవుడు ఏ మనిషి ఎవ్వరో నా కళ్ళల్లో మెదల్లేదు, కానీ కావ్య మాత్రం నా రెండు కనుపాపలకి కదులుతూ కనిపిస్తుంది, తనని చూడాలని ఎందుకో పదే పదే కోమాలో ఉన్నా కూడా నాకు అంతరాత్మకి అనిపించేది, తనకు నాకు ఉన్న బంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నా అంతరాత్మ తను నన్ను కనిపించాలి అని కోరుకుంటుంది, దయచేసి కావ్యను రమ్మని చెప్పు నాన్న అని చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మకి కావ్య అంటే అంత ప్రేమ, ఎందుకో ప్రేమ కాదు ప్రాణం, ఎందుకో కావ్యని ఎందుకు అంత అమ్మ ఇష్టపడుతుంది, మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం తనే కదా, అది ఎందుకు తెలుసుకోలేకపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక సుభాష్ అంటాడు, రాజ్ ఇంకా ఆలోచిస్తావేంటి, మీ అమ్మ చెప్పిన మాటలు నీకు అర్థం కావడం లేదా, కావ్యను నమ్మితే ఆ నమ్మకం ఎలా ఉంటుందో మీ అమ్మను చూసి నేర్చుకో, కావ్య ఒకరికి మేలు చేసే మనిషే, ఒకరిని కాపాడే మనిషే, కానీ ఒకరికి అపకారం తలపెట్టే మనిషి తను కాదు. హాయ్ ఫ్రెండ్స్.